हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, इंका मन चैनल एवरना सब्सक्राइब చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి మూవీస్ మన తెలుగు సైడ్ ఆడడం చాలా తక్కువ, కానీ ఈ మూవీ అయితే షారుఖ్ ఖాన్ ది బెస్ట్ యాక్టింగ్, చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది। అసలు యాక్టింగ్ అయితే అల్టిమేట్, అసలు చాలా చాలా బాగుంది। యాక్చువల్ గా బీజిఎం అయితే అదర్ కొట్టేశారు, అసలు ఇంకా డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు। అసలు సినిమా మనకి చూస్తే చాలా గ్రాండియర్ గా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎలా అనిపిస్తుంది? విజువల్ ఎఫెక్ట్స్ అయితే అసలు చాలా బాగుంది। రేపు మనకి రిపబ్లిక్ డే, మనకి సినిమాలో కూడా దేశభక్తి ఉంది, ఎలా ఉంది ఈ దేశభక్తి పరివేశం మనం చూస్తుంటే? క్లీన్ అండ్ క్లియర్ కట్ గా చూపించారు మొత్తం। టోటల్ గా ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్? ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా వచ్చి చూడాలనే చెప్తాను, ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి మూవీస్ మన తెలుగు సైడ్ ఆడడం చాలా తక్కువ। అసలు మేము కూడా ఈరోజు ఫస్ట్ డే ఫ్యాన్ షోకి ఎందుకు వచ్చామంటే సచ్ పేట్రియాటిక్ మూవీ కాబట్టి మేము ఖచ్చితంగా రావాలనిపించింది, కాబట్టి ఫ్యాన్సీ షోకే రావాలనుకున్నాం, సో అందుకే వచ్చాం। దట్ వాజ్ రియలీ యూత్కి మంచి మూవీని, షారుఖ్ ఖాన్ అంత ఏజ్డ్ అయినా కూడా బట్ హీ యాక్టెడ్ వెరీ వెల్, అసలు ఇంకా చెప్పలేము దాన్ని, రివ్యూస్ కూడా అంత బాగున్నాయి, అందరు వచ్చి ఖచ్చితంగా చూడాలండి। పఠాన్ సినిమా చాలా బాగుంది, దీపికా పటాన్ యాక్షన్ చాలా బాగుంది, అది చాలా బాగుంది, సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ బాగుంది, మన దేశానికి గర్వించదగ్గ సినిమా ఇది, ఇది చాలా బాగుంది, దీన్ని డైరెక్టర్ గారు మళ్ళా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చేశారు, బాగా నచ్చింది జనాలకు కూడా। సందేహం ఏమంటే ఇలాంటి సినిమాలు చూడాలి, బాగా ముందుకు కూడా ఇలాంటి సినిమాలు చూసి మనం అంది ఆదరించాలని కోరుచున్నాము, చాలా కష్టపడి భారీ ఖర్చు పెట్టారు దీని సినిమా, చాలా బాగుందండి। అవును, అదే దాని సందర్భంగానే మన దేశానికి గర్వపడే సినిమా ఇది, బాగుంది, చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, యశ్రాజ్ ఫిలిం స్టార్, ఇంకా క్యామియోస్ ఉన్నాయి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, యా ఉంది మంచి లెవెల్, ఉంది మంచి, యా మంచి బిజినెస్ చేసిన సినిమా అయితే, మంచి మూవీ అయితే బాగుంది బ్రో, గివ్ ఇట్ ఫర్ ఎ ట్రై। పిక్చర్ అయితే సూపర్ ఉంది, బాగుంది, సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది, బాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి రేంజ్, ఫైట్స్ అన్ని బాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి, జేమ్స్ బాండ్ మూవీ, దేశభక్తి చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి, బాగుంది, నచ్చింది, చాలా బాగుంది, ఎట్లుంది మా సినిమా, బాగుందా, వేసాయి వచ్చాయి బోల్డా, ఓకే థ్యాంక్, చాలా బాగుందండి, షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ చాలా సూపర్, ఎట్లుంది? బాగుందన్న సినిమా, నిజంగా హయ్యెస్ట్ రిచెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ సినిమా అంటున్నాం, చాలా గ్రాండ్ విజువల్స్ అసలే, కానీ అక్కడ ఒక స్టోరీ చిన్న వీక్ అవుతుంటుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చిన్న చిన్న లాగ్స్ ఉన్నాయి, మిగతా అంత ఎక్సలెంట్, షారుఖ్ ఖాన్ దీపికా పడుకునే కోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, జాన్ అబ్రహం గారి బ్రిలియంట్, అసలు బ్రిలియంట్, అంత సూపర్, అసలు రిపబ్లిక్ డే దాని సందర్భంగా రిలీజ్ అయింది, ఎలిమెంట్స్ ఉన్నాయంట, అసలు చాలా పేట్రియాటిక్ ఉంటుంది సినిమా, సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఫీల్ ఉంటుంది, సినిమా చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు, సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, మస్త్ బహుత్ ఎంజాయ్, బహుత్ మస్త్ యాక్షన్, జబర్దస్త్, బహుత్ విలన్ ఎక్దమ్ ఛా గయా, సూపర్ హిట్ విలన్, సల్మాన్ ఖాన్ కా భాయి కా జో యాక్షన్ థా ఆనే కే సాథ్ మే తగడా చీర్ ఫాడ్ దే గయే, ఎస్ఆర్ తో సూపర్ కంబైన్డ్ పవర్ఫుల్ మూవీ, బాగుంది నా సినిమా, షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది, బాగుంది, షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ యాక్టింగ్ అండ్ యాక్షన్ అండి, సైలెంట్ గా ఉంది, అన్బిలీవబుల్, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, స్టోరీ అండ్ యాక్షన్ రెండు బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్ గా ఉందండి, అన్ఎక్స్పెక్టెడ్ హిట్, బాగుందన్న సినిమా, బాగుంది, సూపర్ జై పటాన్, జై పటాన్, జై పటాన్, సూపర్ సూపర్ షారుఖ్ జీ।
पठान सूपर आसम मूवी लांग शाहरुख खान बहुत मूवी एक्सलेंट मूवी 10 मिनट्स किंग इज बैक अन्ना एक्सलेंट ऐक्टिंग 4 इयर्स वेट చేసినందుకు మా ఎస్ఆర్కియన్స్ కి బ్లాక్ బస్టర్ అన్నమాట మాకు హ్యాపీ ఫుల్ హ్యాపీ అన్నమాట ఓకే ఎక్సలెంట్ సూపర్ సూపర్ సార్ అసలు డైరెక్షన్ బాగుంది షారుఖ్ ఖాన్ యాక్టింగ్ సూపర్ సల్మాన్ ఖాన్ గారి ఇంటర్వ్యూ బాగుంది అంటున్నారు ఎలా అనిపించింది ఈ వయస్ లో కూడా షారుఖ్ ఖాన్ అద్భుతం సినిమా బాగుంది సినిమా సూపర్ బ్రో అట్లే పఠాన్ అన్న సూపర్ అట్లే తోపు అన్న సూపర్ సినిమా బాగుంది సూపర్ ఉంది సూపర్ యావరేజ్ ఫెంటాస్టిక్ టోటల్ గా ఫెంటాస్టిక్ బ్రహ్మాండంగా చూడొచ్చు బాగుంది బాగా ఎంజాయ్ చేశాం చూసి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం చేంజ్ అయ్యింది సూపర్ గా ఉండేది కింగ్ ఈజ్ బ్యాక్ పఠాన్ పఠానే జానభరం బాగా చేశాడు దీపికా మనవని పర్లేదు స్టోరీ కూడా బాగుంది మ్యాటర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే కొంచెం వేరే అంటే అన్ని బాహుబలి గీహలు ఇవన్నీ వేస్ట్ ఉన్ని బాహుబలి అనుకుంటారు అది ఇది అంత ఏం లేదు కింగ్ ఈస్ కింగ్ అంతే ఓకే సూపర్ సల్మాన్ బై ఎంట్రీ మాత్రం అదిరిపోయింది